నీకు ఇలా తిక్కుమని అంటే హాస్పిటల్లో ఫ్రీగా వైద్యం చేయడానికి సెట్ చేసి పెట్టాం. వాల్ పోస్ట్ రిస్క్ వచ్చేస్తారు ఇవన్నీ నిజమైన సహాయం మీకు ఇప్పుడు జరుగుతుంది. దర్జాగా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుని కనీసం హాస్పిటల్ మెట్లు కాదు కదా బోర్డు చూడడానికి భయం వేసినటువంటి విధవాలు అనారోగ్యంతో ఇంట్లో నా పడి ఉంటే ఎప్పుడు గిడి చనిపోతానని ఎదురు చూసినటువంటి పేదవాళ్ళకి ఈనాడు పెద్ద పెద్దలంతా వైద్యం చేయించుకునే కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకుంటే వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా డబ్బు వాసేలించుకుంటే మేము దర్జాగా బిల్లు కౌంటర్ వైపు మొహం కూడా తెప్పకండి ఇంటికి వచ్చేస్తాం రే ఎవరు చేసిన ఏర్పాటు వల్ల అయిపోయింది అనుకుంటుంది చెప్పానంటే సినిమా అనుకుందండి ఏ సినిమా కాదు అండి సరదాగా చెప్తున్నాను కానీ సినిమా వేరు పవన్ కళ్యాణ్ ఎనగా అనుకుని వెళ్ళిపోచ్చాడు నడుస్తాను అనుకుని అర్థమైంది దాన్ని తీసి ఉందిరా నమ్మ నాతో నడమను 3 కిలోమీటర్లు నడగలేము సినిమా మామూలు మీద యాక్షన్ చేస్తాను నాన్న 64 సంవత్సరాలు నడమను నాతోటి 40 సంవత్సరాలుగా ప్రజల జీవితంలో మమేకమైన మేము ఎలా నిరంతరం ఉన్నా లేకపోయినా హ్యాండ్ అయినా వాన్ అయినా అధికారం ఉన్నా లేకపోయినా జీవితాలతో తలాగా ముడిపడినా ఇట అలా సరదాగా అయిపోద్దా నడమన్నా మాటలు చెప్పడం తీసి కదా ప్రజా జీవితం